జగ్గంపేట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉపాధి కల్పన, ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ప్రధాన మంత్రి కౌశల్ వికాస పథకం ద్వారా ఎలక్ట్రికల్ అసిస్టెంట్ గా ఉచిత శిక్షణ ఇస్తున్నారని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకుని పాస్ అయినా లేదా పాసు కాకపోయినా 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ రోజుకు 3 గంటల పాటు 4 నెలలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జగ్గంపేట పరిసర ప్రాంత ఆసక్తి కలిగిన యువతి యువకులు ఈ ఉచిత శిక్షణను ఉపయోగించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించాలని తెలియజేశారు. పాస్ అయినా ఫెయిల్ అయినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ యువతందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఇది 4 నెలల పాటు జరిగేటటువంటి శిక్షణా కార్యక్రమం. రోజుకి 3 గంటల పాటు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కరెంటుకు సంబంధించినటువంటి పనులు ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చాలా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి మరి అవసరం, ఆవశ్యకత మరి అందరికీ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి ఇటువంటి శిక్షణా తరగతులు మరి కావాలనుకుంటే దొరికేవి కావు. మరి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి శిక్షణలో మరి అందరూ కూడా చేరాలని మరి ప్రిన్సిపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపాల్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని మీద ఇతర విషయాలు ఏదైనా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మరి ఐటీఐ కళాశాల యొక్క ప్రిన్సిపాల్ గారిని సంప్రదించినట్టయితే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, మీరు చదువుకున్నటువంటి చదువుకు సంబంధించి 5 నుంచి 10 వరకు కనీసం ఆ రికార్డ్ షీట్ కానీ ఆ టీసీ కానీ మనం పట్టుకుని వెళ్తే పాస్ అయినా ఫెయిల్ అయినా అందరూ కూడా అర్హత సాధించినట్టు అవుతుంది. ఇది ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మరి ఆన్లైన్ అనేది ఉచితంగా కూడా చేయడం జరుగుతుంది. ఆన్లైన్ సదుపాయం ఏదైతే ఉందో అది వాళ్ళు చేస్తారు. మీకు ఈమెయిల్ అడ్రస్ లేకపోయినా సరే